ఈరోజు నేను పోస్ట్ డెలివరీ కేర్ లేదా పోస్ట్ పార్టమ్ కేర్ ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ ధన్య. సో అప్ టు 6 వీక్స్ డెలివరీ తర్వాత 6 వీక్స్ మనం పోస్ట్ పార్టమ్, ఈ ఫేస్ని పోస్ట్ పార్టమ్ అని అంటాము. ఆయుర్వేదంలో ఈ 42 డేస్ అది సూతిక అని అంటాము. సో ఇప్పుడు మీరు గర్భధారణ ముందు యూట్రస్ సుమారుగా 60 గ్రామ్ ఉంటుంది, అండ్ డెలివరీ తర్వాత ఈ యూట్రస్ 1000 గ్రామ్గా మారుతాయి. సో ఎప్పుడైతే ఈ 1000 గ్రామ్ యూట్రస్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ గర్భధారణ ముందు ఆ ఫేజ్ రావడానికి అప్రాక్సిమేట్లీ 4 to 6 వీక్స్ పడతాయి. సో ఈ 4 to 6 వీక్స్ అనేది ఒక మదర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. ప్రెగ్నెన్సీలో మనం ఏమి కేర్ తీసుకున్నామో సేమ్ లెవెల్ ఆఫ్ కేర్ ఈ పోస్ట్ పార్టమ్ ఫేజ్లో కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ పోస్ట్ పార్టమ్ ఫేజ్లో ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే మీకు ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్, యూట్రైన్ ప్రొలాప్స్, ఇన్ఫెక్షన్స్, ఈవన్ స్పాండిలోసిస్ లాగా కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయుర్వేదంలో అయితే డీటెయిల్గా ఎలా కేర్ తీసుకోవాలి, ఏమి డయట్ ఫాలో చేయాలి, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు నార్మల్ డెలివరీ అయింది ఒక 2 to 3 డేస్ వరకు మీకు జీర్ణశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ టైంలో మనం ప్రాపర్గా డయట్ లైట్ ఫుడ్ తీసుకోవాలి, మోస్ట్లీ లిక్విడ్ సెమై సాలిడ్ ఫుడ్ అన్ని ట్రై చేయాలి, అండ్ మోస్ట్లీ మీట్ ప్రొడక్ట్స్ నుంచి దూరం ఉండడం బెటర్. ఎందుకంటే ఈ టైంలో కాన్స్టిపేషన్ కానీ పైల్స్ అదన్నీ రావడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ బ్లడ్ లాస్ ఉండడం వల్ల మీకు హీమోగ్లోబిన్ లెవెల్ కూడా తక్కువ అవుతాయి. సో దానికి రిచ్ హీమోగ్లోబిన్ రిచ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఈ ఫేస్లో వేరే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అన్నమాట. సో ఎప్పుడైతే మీరు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ప్రాపర్ ఉండాలంటే 8 to 10 గ్లాసెస్ మినిమం క్వాంటిటీ వాటర్ తాగాలి, అప్పుడు బ్రెస్ట్ మిల్క్ కూడా ప్రొడక్షన్ కూడా నార్మల్గా అవుతాయి. అండ్ ఆయుర్వేదంలో 2 to 3 డేస్ డెలివరీ తర్వాత కొన్ని ప్రొసీజర్స్ మనం స్టార్ట్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే మెడికేటెడ్ ఆయిల్ తోటి బాడీ మసాజ్, ఈ బాడీ మసాజ్ తర్వాత హాట్ వాటర్ బాత్, దీంతో మీకు ఫటీగ్ అండ్ బ్యాక్ పెయిన్ ఇదన్నీ తక్కువైపోతాయి. సెకండ్ ఏంటంటే మనం అబ్డామినల్ బ్యాండేజింగ్, దీని వల్ల కూడా అబ్డామినల్ మసిల్స్ స్ట్రాంగ్ అవ్వడం, ఆ బేబీ వెయిట్, ఆ లోవర్ అబ్డామినల్ ఫ్యాట్ ఇదానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు ఈ టైంలో. సో అది అవాయిడ్ చేయడానికి కూడా మెడిసిన్స్ లేదా కరెక్ట్ డయట్ అన్నీ తీసుకోవాలి. సో ఈ ఫేజ్, ఈ పోస్ట్ డెలివరీ ఫేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం లైట్గా వీ కాంట్ ఇగ్నోర్ దిస్ ఫేజ్ అన్నమాట. సో ఈ ఫేజ్లో మనం ప్రాపర్గా కేర్ ఎట్లా తీసుకోవాలి అది ఆయుర్వేదంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానికి మీరు ఏదైనా ఆయుర్వేదిక్ కన్సల్టెంట్స్తో మాట్లాడాలి. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.